క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఆహ్వానం కార్డు అనేటువంటి ఒక ప్రత్యేకమైన పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. ఒక నగరంలో ఒక చర్చికి ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రేమను కృపను తెలియజేసే ఒక విశిష్టమైన ఆహ్వానం ఉన్నదంట. వారి ఆహ్వానం కార్డులో నీవు పరిశుద్ధుడివైనా పాపివైనా పోగొట్టుకున్నా గెలుచుకున్నా గెలిచిన వంటి ఎన్నో పదాలను వాడుతూ, అంటే మద్యపానివైనా వేషధారివైనా వంచకుడివైనా భయస్థుడివైనా లేదా పనికిరానివాడివైనా నిన్ను మా సంఘానికి ఆహ్వానిస్తున్నాము అని ఉందంట. ఇటువంటి ఆహ్వానాలు వినడానికి బాగానే ఉన్నా తరచుగా మనం అంగీకరించినా మనం ఎవరమో నిర్వచించడానికి వాటిని అనుమతించినప్పటికీ మరో ప్రక్కన ఇతరుల విషయంలో ఎంత సులువుగా వాటిని అంటగడతాం కదా. అయితే దేవుని కృపను గూర్చిన ఆహ్వాన విషయంలో మాత్రం మనము ఎటువంటి వారమని నిర్వచించలేదు. మనల్ని మనం భయంకరమైన వారమని అనుకున్నా, సమర్థులముగా లేదా అసమర్థులముగా లేదా నిస్సహాయులుగా అనుకున్నా ఆయన దగ్గర నుండి నిత్య జీవం అనే బహుమానం పొందవచ్చు. రోమాలో ఉన్న విశ్వాసులతో అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అని మనకు గుర్తు చేశాడు. మన స్వంత శక్తితో మనము మారాలి అని దేవుడు ఆశపడడు. ఆయనలో మనము నిరీక్షణను, స్వస్థతను, స్వేచ్ఛను పొందినట్లుగా మనలను ఆహ్వానిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు రాయబడున్నాయి, అయితే దేవుడు మనెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రేమైనటువంటి స్నేహితులారా, మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మనలను దేవుడు స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడనే మాటలో ఎట్టి సందేహం లేదండి. ఇది నిజమైన క్రీస్తు ప్రేమ, ఇదే క్రీస్తు ప్రేమ. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.